సురేష్ ప్రొడక్షన్స్ మీద. నేనేం చిన్నపిల్లన అనే పిక్చర్ తీశాను. నా సినిమా జీవితం 50 ఇయర్స్ అయిపోయింది. 50వ సంవత్సరంలో నేనేం చిన్నపిల్లన అనే పిక్చర్ తీయటం జరిగింది. ఈ పిక్చర్ 8వ తారీఖున రిలీజ్ అయిపోతున్నాం, నవంబర్ 8. చాలా తృప్తిగా ఉంది పిక్చరు. ఆడియో రిపోర్టు 1లో ఉంది. ఇక మనం రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్ వారి రిపోర్టు బట్టి ఉంటుంది. ఐ థింక్ వారు కూడా వారికి కూడా బాగా నచ్చుద్ది అని అనుకుంటున్నాను. ఈ పిక్చర్ సక్సెస్ అయితే నాకు చాలా సంతోషం. ఎందుకంటే 50 ఇయర్స్ అయిన తర్వాత తీసే పిక్చర్ ఇది. అందులో చిన్నవాళ్ళతో తీశాను. తక్కిన క్యాస్టింగ్ అందరు కూడాను, సపోర్టింగ్ క్యాస్టింగ్ అంతా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. మన సుమంత్, శరత్, ఆమని, మన అనిత, రజిత అంతా ఉన్నారు, అన్నపూర్ణ ఉన్నారు, అలాగే రఘుబాబు, మన ఆలీ, శివారెడ్డి, ఇంకా చాలామంది. మొత్తం క్యాస్టింగ్ అంతా ఫుల్ క్యాస్టింగ్ ఉంది. ఐ థింక్ పిక్చర్ అందరికీ నచ్చిద్దని, చక్కటి మంచి పేరు కూడా సంస్థకు మంచి పేరు వస్తుందని చేస్తున్నాను. మీ యొక్క ఇక మీ యొక్క ఆదరణ చూసి సంతోషించడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. హీరో హీరోయిన్ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు మాదిరేను. రాహుల్ అంగాల రాక్షసి ఏదో పిక్చర్ చేశాడు. తన్వి వ్యాస్ ఆ అమ్మాయి ఫస్ట్ పిక్చరు, చాలా బాగా చేసింది. ఫస్ట్ పిక్చర్ అనేది ఎవరు అనుకోరు ఆ అమ్మాయికి. బాగా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగా చేసింది. అలాగే రాహుల్ కూడాను, ఇద్దరు కాంపిటీషన్గాను చక్కగా సెంటిమెంటల్ సీన్స్ అయితేమి, మామూలుగా లవ్ సీన్స్ కానీ ఏదన్నా కానీ పిక్చర్లో ఒక నిండుతనం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. తక్కిన ఆర్టిస్టులు అందరూ కూడాను ప్రతి వాళ్ళు చిన్న క్యారెక్టర్ కానివ్వండి, పెద్ద క్యారెక్టర్ కానీ, ఎవరెవరి పాత్రల వాళ్ళు చక్కగా పోషించి పిక్చర్ చాలా నీట్గా ఉందని నేను ఫీల్ అవుతూ ఉంటాను. 9వ తేదీన రిలీజ్ అవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ అంతాను, ప్లస్ మద్రాసు, బెంగళూరులో కూడా రిలీజ్ అవుతూ ఉంది. సో 3 స్టేట్స్లో రిలీజ్ అవుతూ ఉంది పిక్చరు. ఐ థింక్ రిజల్ట్స్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్, బాగా వస్తాయని నేను అనుకుంటున్నాను.